గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో ఘటమనేని ఆదిశేషగిరిరావు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ భారీగా అభిమానులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని చంద్రశేఖర్ కళ్ళు దాదాపు చెమ్మగిల్లాయి, అయితే కుతంత్రాలు లేని భోళా శంకరుడు సూపర్ స్టార్ అని కూడా ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ఇటు మారుమూల బొర్రిపాలెం గ్రామాన్ని దేశం మొత్తం తెలిసే విధంగా చేసినటువంటి ఏకైక వ్యక్తి కృష్ణ అని కొనియాడారు. సినిమాలో విప్లవాత్మకమైన 70 mm అలాగే జేమ్స్ బాండ్ లాంటివి కృష్ణ వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసిన వ్యక్తి కృష్ణ అని అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు తన పుట్టినరోజు ఒకే రోజు అవడం మర్చిపోలేను అని అన్నారు. ఈ ప్రాంతానికి బీఈడీ కాలేజ్ తీసుకురావడంలో, స్థలాన్ని కేటాయించడంలో కృష్ణ గొప్పతనం కనబడుతోందని అన్నారు. అన్నాదమ్ముల అనుబంధం అంటే కృష్ణ ఆదిశేషగిరిలా ఉండాలి అని అనుకుంటున్నామన్నారు. సహాయం చేయటమే తప్ప తనకంటూ ఒక హంగు ఆర్భాటం చేసుకునేటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మా ఘట్టమనేని కృష్ణ గారు. ఈరోజు బుర్రిపాలెం గ్రామ కీర్తి భారతదేశానికి తెలిసింది అంటే అది ఘట్టమనేని కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక 70 mm తీసుకొచ్చినా, ఒక జేమ్స్ బాండ్ మూవీ తీసుకొచ్చినా, ఒక బప్పిల హరిని పరిచయం చేసినా అది ఆ రోజు కృష్ణ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు పాత్రని తరతరాలుగా గుర్తుపెట్టుకునే విధంగా చేసిన గొప్ప నటులు కృష్ణ గారు. ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అరే అన్నదమ్ములు అంటే అలా ఉండాలి అనే విధంగా, ఈ విధంగా కృష్ణ గారి ఫ్యామిలీ నాకు ఎంతో దగ్గరమైనటువంటి ఫ్యామిలీ. కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా సరిపోదు, కానీ ఒక లెజెండ్గానే కాకుండా ఫిలిం ఇండస్ట్రీయే కాదు, ఆయనే ఒక ఇండస్ట్రీగా మారారు. నేను లాస్ట్ టైం విగ్రహావిష్కరణ వచ్చినప్పుడు శేషగిరిరావు గారు చెప్పారు, ఏ టెక్నాలజీ తీసుకొచ్చినా మొట్టమొదటిసారి కృష్ణ గారే తీసుకొచ్చారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అది చాలా గొప్ప విషయం, అందుకని అన్నంతో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేసిన వ్యక్తులు మహనీయులు కృష్ణ గారిని మనం గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మీరందరూ మొన్న సర్పంచ్ గారి ఎన్నికల్లో ఎట్లా మీరందరూ కలిసికట్టుగా నిలబడ్డారో ఒక మాట పైన, అదేవిధంగా మన భవిష్యత్ కోసం, మన రాష్ట్రం కోసం మీరందరూ కూడా మరొకసారి అదే స్ఫూర్తిని తీసుకొస్తారని, తప్పకుండా చంద్రశేఖర్ లాంటి వ్యక్తులు ముందుకొచ్చినప్పుడు మనందరం పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ముందుకెళ్లే విధంగా, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా పర్సనల్గా కలిసికట్టుగా ఒక మంచి టీమ్ స్పిరిట్ తోటి మనం పనిచేద్దామని మనస్ఫూర్తిగా సందర్భం కోరుకుంటూ కృష్ణ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా మనందరం కూడా కలిసి జోహార్లు జరిపించుకుంటూ వాళ్ళ అభిమానులకి పెద్దలందరికీ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆదిశేషన్ గారికి